నాడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించి అతలాకుతలం చేసిన సందర్భం నుండి నేడు ఆ వైరస్ ను కట్టడి చేసి అధిగమించడానికి భారత ప్రభుత్వం చేసిన కృషి ఫలించి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైద్యులు బి నరహరి విశ్వభారతిలకు చెందిన ఈత ఆర్థోపెడిక్ అండ్ నర్సింగ్ హోమ్ లో వాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వ అనుమతితో జిల్లా అదనపు కలెక్టర్ బి రాజేశం తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ తదితరులు పాల్గొని వాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. सर ओके మాట్లాడుతా ఉంటాడు मन జగిత్యాల జిల్లాలో మార్చ్ 1st నుంచి 60 ఇయర్స్ అబో అండ్ 45 టు 59 ఇయర్స్ విత్ కోమార్బిడిటీస్ ఉన్న ప్రజలందరికీ ఈ నాలుగు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్ తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే మన దగ్గర గీతా నర్సింగ్ హోమ్ మరియు ఏటీఎం హాస్పిటల్ జైతాల్ పట్టణంలో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరియు కొరటలో శివసాయి హాస్పిటల్ మరియు మెట్పల్లిలో సాయి సంజీవన్ హాస్పిటల్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఆన్స్పాట్ రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లోపల వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాత్రం 150 రూపీస్ వ్యాక్సిన్ ఛార్జెస్, 100 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా 250 రూపీస్. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భాగంగా మనకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా 60 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి అవకాశం. ఈ సందర్భంగా జిల్లాలో 5 సెంటర్స్లో మనకు ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. 4 ప్రైవేట్ హాస్పిటల్స్, ఒకటేమో గవర్నమెంట్ హాస్పిటల్, డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారు. వేరేస్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే 4 పర్మిషన్స్ ఇవ్వబోతారు. కొరుట్ల, మెట్పల్లి అండ్ జగిత్యాల 2, వీటిల్లో మొత్తం 250 రూపీస్ ఫీజు వసూలు చేసి ఈ యొక్క వ్యాక్సినేషన్ అటువంటి చేస్తారు. ఒకవేళ 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ వారు ఇతర ఏమైనా జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఒక మెడికల్ ఆఫీసర్ నుండి సర్టిఫికెట్ కనుక తీసుకొని వచ్చినట్టయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం 60 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 45 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతర జబ్బులతో గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మామూలుగా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ వైరస్ అనేటువంటిది బాగా వ్యాప్తిలోకి వస్తుంది కాబట్టి వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ వ్యాక్సిన్ చేసుకున్నప్పటికీ కూడా వారు ఈ యొక్క మాస్క్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అదేవిధంగా హ్యాండ్ శానిటైజేషన్ అనేటువంటిది చేసుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన గీతా హాస్పిటల్లో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి మామూలుగా గవర్నమెంట్ రీసెట్ చేసిన 250 రూపాయల్లో
₹100 సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాము ఓన్లీ 150 మాత్రమే తీసుకుంటున్నాము ₹100 సర్వీస్ ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఛార్జ్ చేయము ఈ అవకాశాన్ని కూడా మా హాస్పిటల్ తరపున మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వ్యాక్సిన్ చేయించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా తరపు నుంచి మా హాస్పిటల్ తరపున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము థాంక్యూ